అందరు మంచుకున్నట్టేగా బోలా. ఇక మా ఊరు ముచ్చట్లకి ఇలా మంచి మంచి వార్తలతో మేము ముందుకు వచ్చిన. ఇక ఇంకెందుకు కాలేసాం సుధం పరిగా. పొల్లిగల కూరగాయల సందకు పోతున్నట్టు ఏం కూరగాయలు చేస్తుంది ఏం వండి పెడుతుందేమో కూరగాయల ధర గింతగానం ఘాటుకున్నాక మా పొల ఏడికెలు ఉంటది ఏడ ఉండి పెడతా ఉంటుంది కదా. ఏంటే తీసుకునేది చూసినావు కదా ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి ఎట్లా తీసుకోవాలి ఏమని తీసుకోవాలి తీసుకుందామంటే మనసు అస్సలు ఒప్పుతలేదే తాత. ఏకి రైతులంటే ఒకేసారి గింతగణం ధరలు పెంచారంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటది పోలా. ఏం కారణం చెప్పు. మా అంటే ఇప్పుడు గణేష్ చతుర్థి కాబట్టి నవరాత్రులు ఎవ్వరు చికెన్ మటన్ తినరు అందుకే కదా కూరగాయల డిమాండ్ ఎక్కువైంది. లేకపోతే గింత ధరలు ఎందుకు పెరుగుతాయి చెప్పు. చికెన్ మటన్ దీనుడు బంద్ చేస్తే కూరగాయల మీద పడతారు కాబట్టి కూరగాయలకి ఎక్కువ ధర చెప్తుర్రు. ఓ పిల్ల నీకు విలేకర్ కోలు ఇచ్చి ఊళ్ళ ముచ్చట్లేదా గట్టి కరుసుకోమంటే చికెన్ మటన్ రేట్లు ఎక్కువైనాయి అంటావు. మొన్నదాకా వానలు పడి రైతులంతా నష్టపోయాయి ఉన్న పంట పొలాలను మునిగిపోయాయి. ఇక ధరలు పెంచకపోతే ఏం చేస్తారు ఈ రైతులంతా. అవునా తాత గంత కష్టపడి పంటలు వేసుకుంటే పంట చేతికి అందకపాయే వాళ్ళ కష్టం అంతా మట్టిపాలాయే. అయ్యో మరి గింతగరం మట్టిపాలు అయిపోయిన తర్వాత మరి వచ్చే కూరగాయలను ఏడికెళ్ళి వస్తాయి ఎట్లా వస్తుంది పోలా. రంగారెడ్డి మెదకు సంగారెడ్డి వరంగల్ నిజామాబాద్ జిల్లాలతో పాటు పాలమూరు నుంచి కూడా నగరానికి 20-30% దాకా కూరగాయలు తెప్పిస్తురట తెలుసా. సరే పోలా వచ్చేటివి వస్తున్నాయి ఏమేం కూరగాయలు వస్తాయి ఏం సంగతి. టమాటా ఆలుగడ్డలు బీరకాయలు బెండకాయలు ఉత్తర భారతం నుంచి తెప్పిస్తురట. ఇక కొన్ని కూరగాయలు అయితే గుజరాత్ రాజస్థాన్ చిత్తూరు జిల్లా మదనపల్లి తూర్పు పశ్చిమ గోదావరి ఇక్కడ నుంచి కూడా తెప్పిస్తురు తాత. ఇక మొన్నదాకా చూసిరుగా వల్ల ఈ మాయదారి వర్షం చేయబట్టి ఉన్న పంట పొలాల నాశమే రైతులంతా రోడ్ మీదకి వచ్చారు. ఇక గాడ గాడలు రైతులు వేసుకున్న పంట పొలాలకు ఇక అదేదో కూరగాయలు వచ్చినట్టాయి. ఇక ధరలకు గిట్టుబాటు కావాలంటే 50-60 రూపాయలకు అమ్ముకోవాల్సిందే. ఇక మన వరంగల్ ఉన్న రైతులంతా గిదే పాట పడుతురులా. ఇక గివులా గివాలేటి మా ఊరు ముచ్చట్ల వార్తలు ఇక మంచి మంచి వార్తలతో రేపటి నుండి మీ ముందుకు వస్తాయి ఉంటాయిగా. ఇక గణేష్ పండగ గారు ఊరందరు.